కట్టకూడదు. మళ్ళీ కట్స్ కింద కనిపిస్తుంటాయి టాప్ సైడ్. ఇదిగోండి మనకి ఇక్కడ కట్స్ కోసం 21 మార్క్ చేసాం. అదేవిధంగా ఇక్కడ నుంచి నడుం భాగంకి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాళ వీడియోలో మీకు మంచి యూస్ఫుల్ వీడియో అండి. అంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వారు ఎవరైనా సరే బిగినర్స్ అయి ఉంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ డ్రెస్సులు ట్రై చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట ప్రాక్టీస్ లాగా. ఏంటంటే ఇవి డ్రెస్కి పెట్టికోట్స్ అన్నమాట. ఇప్పుడు చాలామంది యూజ్ చేయటం లేదు, కానీ ఒకప్పుడైతే పెట్టికోట్స్ నేర్చుకున్న తర్వాతే డ్రెస్సుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళం స్టిచ్చింగ్ స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు రెడీమేడ్వి ఇలాంటి టాప్స్ వస్తాయి కదండి, బ్రాండెడ్ టాప్స్ అయినా సరే ఇలా పల్చగా ఉన్నాయనేసి కస్టమర్ వేసుకోవడానికి అనీజీగా ఉండి వేసుకోకుండా పక్కన పెట్టేసిన వాళ్ళనమాట. తిను ఒక ఐడియా అయితే అడిగారు, ఇన్నర్ అయితే కనిపిస్తుందండి నాకు దీనికి లైనింగ్ వేసి స్టిచ్ చేయడానికి అవుతుందా అని. నేను చెప్పాను లైనింగ్ వేసి స్టిచ్ చేయడం కన్నా సపరేట్గా పెట్టి కోట్స్ అయితే ఒక 2-3 డ్రెస్సెస్కి అయితే యూజ్ అవుతాయని. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఈ టాప్ వచ్చేసి. అందుకోసం తను 2 పెట్టికోట్స్ అయితే స్టిచ్ చేయించుకుంటుంది అనమాట. మీకు వీడియో పెడితే బిగినర్స్కి ఎవరికైనా కానీ యూజ్ అవుతుందనేసి వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేయండి. ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ముందు మనకి డ్రెస్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో అదేవిధంగా వీటికి కూడా డ్రెస్ మెజర్మెంట్స్ సరిపోతాయి అన్నమాట పెట్టికోట్స్కి కూడా. చూడండి మీరు ఫస్ట్ డ్రెస్సులు స్టార్టింగే డ్రెస్సులు నేర్చుకునే వాళ్ళు ఇలాగ పెట్టికోట్ స్టిచ్ చేసిన తర్వాత మీ డ్రెస్ స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి మెజర్మెంట్స్ చెప్తాను మీకు. మనం డ్రెస్కి ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. ఇదిగోండి హైట్ వచ్చేసి 38 అనమాట, చెస్ట్ 38, అలాగే నడుము 30, సీట్ భాగం 42, కట్స్ వచ్చేసి 21, ఫ్రంట్ 6, బ్యాక్ 6. ఇది మనం నెక్కుకి ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి 6 ఉంటే సరిపోతుందండి. మామూలుగా డీప్ నెక్ అయితే ఏ టాప్స్కైనా యూజ్ అవుతుందన్నమాట. ఆర్ లూజ్ 19. ఈ కొలతలతోటి మీకు కటింగ్ చూపిస్తాను. చూడండి కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీకు షేర్ చేస్తానండి మీకు, ఎందుకంటే మీకు రెండు కూడా మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకొచ్చారనమాట కస్టమరు. మనకి డ్రెస్కి లైనింగ్ ఎలాగ 2 మీటర్లు పడుతుందో అదేవిధంగా దీనికి కూడా 2 మీటర్ క్లాత్ అనేది పడుతుంది. నేను ఇక్కడ రెండు కూడా ఒకే మెజర్మెంట్ కాబట్టి నేను రెండు కూడా ఒకేసారి పర్చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లాగా చక్కగా మనం ఇలాగ ఫోల్డింగ్ వేసేసి చూడండి ఓపెన్ అనేది మన డ్రెస్ ఇలాగ డ్రెస్ అయినా సరే ఇలా పెట్టికోటైనా ఓపెన్ అనేది ఇదిగోండి మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఓకే మనం ఇందులో క్లాత్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇది డ్రెస్ పెట్టికోట కంటే కాటన్ క్లాత్ తీసుకోవాలి, మామూలు లైనింగ్ కాదు ఇది, కాటన్ అనమాట. కాటన్ అంటే థిక్గా ఉంటుంది అనమాట ఇలా మందంగా. ఇవే మనం శారీ పెట్టికోట్స్ కూడా కుట్టించుకుంటారు కదా, వాటిల్లోనే కొంచెం పల్చోటి క్లాత్ అనమాట. ఇదిగోండి ఇలాగ ఒకదానిపైన ఒకటి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇవి రెండు అని చెప్పాను కదా అందుకోసం. ఇదిగోండి ఇట్లా ఈ 2 మీటర్ల క్లాత్ అనేది ఇలాగ మనం పర్చేసుకోవాలి. మనం ఇవి జరగకుండా ఉండడం కోసం చక్కగా ఇలాగ పిన్ అనేది పెట్టేసుకున్నాం. అంటే 2 కానీ 3 కానీ కట్ చేసేటప్పుడు మనకి అటు ఇటు జరగకుండా సేఫ్టీగా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలాగ మనం పిన్స్ అనేది పెట్టేసుకున్నాం కదా చక్కగా ఫోల్డింగ్ వేసేసుకొని. ఇప్పుడు మనం హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలాగ. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ జాయింట్లోకి వెళ్ళిపోవడం కోసం ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా లెవెల్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ హైట్ వచ్చేసి 38 అండి, టాప్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ 38 అనమాట, 38 అంగుళాలు. ఓకే ఇదే 38 నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఇక్కడి నుంచి కరెక్ట్గా మార్కింగ్ వేస్తుంది. ఇది కరెక్ట్గా ఉంది 38, అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది ఫోల్డింగ్లోకి మనం కింద మడిచి ఫోల్డింగ్ చేయడానికి ఇక్కడ నేను మార్కింగ్ వేశాను.
మీరు 38 కన్నా తక్కువ కావాలంటే అంటే పెట్టికోటు, ఇది ఈ కస్టమర్ హైట్ అనమాట, అందుకోసం 38. తన టాప్స్ కానీ 40-42 హైట్ ఉంటాయి, అందుకని నేను 38 పెడుతున్నాను వేరే ఏ టాప్స్కైనా వేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి, ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఓకే, దీనికి ఇక్కడ నెక్ కోసం 3 ఇంచెస్. మనం పెట్టికోట్ కాబట్టి ఇది ఖర్చులు అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం, సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాం కదా, ఇదే 6 ఇంచెస్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఇది చాలా ఈజీ అండి, మామూలుగా డ్రెస్ లాగా కాకుండా, మనం కటింగ్ అంతా డ్రెస్ లాగే ఉంటుంది, స్టిచ్చింగ్ మాత్రం మీకు చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు 6 ఇంచెస్ షోల్డర్ పెట్టాం కదా, అదే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఓకే, చెస్ట్ వచ్చేసి 38 అన్నమాట, చెస్ట్ 38, అలాగే నడుం వచ్చేసి 30, మనకి సీట్ వచ్చేసి 42. ఈ మెజర్మెంట్స్తో మనం ఇప్పుడు కటింగ్ చేయాలి. 38లో 4వ భాగం 9.5. ఓకే, ఇదిగోండి 9.5. 9.5కి మరొక 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది పెట్టికోడు కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది. ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ. 10.5 అంటే ఇది వాష్ చేసాక మళ్ళీ షింక్ అవుతుంది అనమాట, అందుకోసం. ఇదిగోండి మీకు అర్థమైంది కదా, 38లో నుంచి 4వ భాగం వచ్చేసి 9.5, 9.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 10.5. ఓకే, అదేవిధంగా నడుము వచ్చేసి 30లో మనకి ముందు ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసాం కదా, మనకి కట్స్ డౌన్ మార్క్ చేద్దాం. కట్స్ డౌన్ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి 21 ఇంచెస్ పెడితే సరిపోతుంది. మనం కస్టమర్ హైట్ను బట్టి పెట్టాల్సి ఉంటుందండి, 19, 20, 21, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ కట్స్ కింద కనిపిస్తుంటాయి టాప్ సైడు. ఇదిగోండి మనకి ఇక్కడ కట్స్ కోసం 21 మార్క్ చేసాం. అదేవిధంగా ఇక్కడ నుంచి నడుం భాగంకి 13 ఇంచెస్ మార్క్ చేస్తుంది, 13.5 మార్క్ చేస్తున్నాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నడుము వచ్చేసి 30 ఇంచెస్, 30లో 4వ భాగం 7.5, ఇక్కడ 7.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, 8.5. అదేవిధంగా సీట్ వచ్చేసి 42, 42లో 4వ భాగం 10.5. ఓకే, 10.5కి మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో మనం ఫోల్డింగ్ వేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టాము, 11.5, 11.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి, 12.5. అర్థమైంది కదా, ఇప్పుడు మనం సీట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం కింద పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం చక్కగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది పెట్టికోడు కొంచెం ఫ్రీగానే ఉండాలండి, మరీ ఫిట్టింగ్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ షింక్ అవుతుంది కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ మార్కింగ్స్ మీదే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనం 1.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ కోసం, ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఫోల్డింగ్ వేసినప్పుడు తగ్గిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది మనం లైన్ అనేది రన్నర్ తోటి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, మనం ఇప్పుడు నెక్కులు కూడా ఇక్కడే మార్క్ చేసుకుందామండి, ఇది పెట్టికోటి కాబట్టి మన డ్రెస్ కాదు కదా. చూడండి నెక్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను కదా, ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి ఇదిగోండి 6 ఇంచెస్, అంటే ఇక్కడ ఖర్చు వదిలేసి 6 ఇంచెస్ అనమాట. మనకి నెక్స్ నార్మల్గా డ్రెస్సులకి 5.5-6 ఉంటాయి కదండి, అలా ఉద్దేశించి మనం దానికన్నా ఒక 1/2 ఇంచు కిందకే ఉండాలన్నమాట పెట్టికోటు కనిపించకుండా.
ఇది మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఓకే, ఇప్పుడు మనం ఇదే మార్కింగ్స్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా పల్చగా ఉన్న రెడీమేడ్ డ్రెస్సులకి ఇలాగా 2-3 కలర్స్ కనుక పెట్టి కొట్స్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుందన్నమాట. ఇదిగోండి, ఇలాగా మనకి షోల్డర్ చిన్నగా కావాలనుకోండి, మరొక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ తీయడం వల్ల నెక్ ఏం జారదండి, ఇది పెట్టుకోడే కాబట్టి మనకు లోపల ఉంటుంది కదా డ్రెస్ లాగా కాకుండా. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఇది మనకి మెజర్మెంట్. పెట్టికోట్కి ఖర్చులు ఎక్కువ అవసరం లేదండి. ఈ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట. మనం జస్ట్ నెక్కులను చంక రౌండ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టుకొని జాయింట్ చేసేసుకుని కట్టుకుంటే వేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఓకే, మనం ఇదిగోండి ఇలాగ రన్నర్తో రన్ చేయడం వల్ల మనకి రెండు వైపులా ఒకే మార్కింగ్ పడిపోతుంది అన్నమాట. ఇలాగా ఈ విధంగా. ఓకే, ఈ పెట్టికోట్స్కి మనకి ఫ్రంట్ టు బ్యాక్ తీయడం కూడా ఏముండదండి, నార్మల్గా యాజ్ ఈజ్గా రెండు వైపులా ఒకేలాగా వేసేయడమే. ఇప్పుడు ఇది నెక్ కనుక ఫ్రంట్ ఎక్కువ మనం బ్యాక్ సైడ్ తక్కువ తీసామనుకోండి, కొన్ని డ్రెస్సులు డీప్ నెక్ డ్రెస్సులు అలా వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనం రెండు వైపులా డీప్ నెక్ తీసామంటే వాళ్ళకి వేసుకోవడానికి 2-3 డ్రెస్సులకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కింద మనం హైట్ అనేది జాయింట్ ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసేసుకోవడం. ఓకే, చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే కటింగ్ చూసారు కదా, నేను ఇక్కడ ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే రెండు కూడా ఒకటే మెజర్మెంట్ కాబట్టి. మీకు కటింగ్లో రెండు చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ముందుగా చూడండి, మనం ఇక్కడ ఫ్రంట్ బ్యాక్కి రెండు వైపులా కింద అనేది ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట కింద అంచులు ఈ విధంగా. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ మనం ఇట్లా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి కింద వైపున. ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కటింగేనండి, జస్ట్ కొలతలతోటి మనం మార్కింగ్ వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. స్టిచ్చింగ్ ఈజీ, ఇవన్నీ కూడా బార్ కుట్లే అన్నమాట. ఇలాగ మనం కింద ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ కూడా నీట్గా ఇలాగ ఎక్కువ తక్కువ లేకుండా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా. ఇదిగోండి ఈ విధంగా మరొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి కింద రెండు వైపులా అంచులు కూడా ఇలాగ మడత వేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మనం ఇప్పుడు రెండు కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఎటువైపు ఫోల్డింగ్ చేసుకున్నామో దానికి ఆపోజిట్లో ఇలాగ ఇదిగో చూసుకొని మనం షోల్డర్ అనేది రెండు వైపులా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, ఎప్పుడూ కూడా మనం షోల్డర్ కానీ సైడ్ జాయింట్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకదానిపైన ఒక కుట్ అనేది వేసుకోవాలి, అదేవిధంగా మరొక షోల్డర్. ఇలాగ రెండు వైపులు కూడా మనం షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత చక్కగా ఇదిగోండి, ఇప్పుడు మనం సైడ్స్ అనేది చంక భాగం నుంచి ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇదిగోండి, పెట్టికోట్ అంటే మనకి హ్యాండ్స్ ఇట్లా ఏమి ఉండవు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి ఇదిగోండి ఈ విధంగా ఇలాగ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి మనం ఇట్లాగా డబుల్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి 1/2 ఇంచ్ అయిపోతుంది అన్నమాట. ఇది పెట్టికోట్ అనేది కొంచెం ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఆర్మ్లూస్ కానీ అంతా కూడా మనం ఇట్లాగ ఫోల్డింగ్ చేసి నీట్గా ఒకే లెవెల్లో ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లెవెల్లో స్టిచ్ చేయాలన్నమాట.
హెచ్చు తగ్గు లేకుండా, అంటే ఒక చోట ఎక్కువ ఫోల్డింగ్ చేసి మరొక చోట తక్కువ అట్లా కాకుండా ఒకే లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇది ఒక కుట్టే వేయాలండి, రెండు కుట్లు అవసరం లేదు. మనకి సైడు అనేది ఫోల్డింగ్ చేసుకొని కచ్చు ఆ పీసులు అనేది బయటికి రాకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇవి కాటనే కాబట్టి మీకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ పెట్టికోట్స్ అన్నీ కాటనే స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి మనకి ఫోల్డింగ్ వేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలాగ మనం చంక భాగం ఒక సైడ్ అయిపోయింది కదా, అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. మరొక వైపు ఇలాగా ఇది ఖర్చు మాత్రం సమానంగా ఫోల్డింగ్ చేయాలండి. మనం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ కాకుండా అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఈజీ, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ డ్రెస్సులు కాకుండా ముందు పెట్టికోట్స్ ట్రై చేసి మీరు డ్రెస్సులు స్టిచ్ చేసినట్లయితే. ఇదిగోండి మనం ఇప్పుడు రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసాము ఫోల్డింగ్ చేసేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్ కూడా అంతే అండి. రన్నింగ్లో ఇదిగోండి ఒక షోల్డర్ ఒక వైపు నుంచి ఇక్కడి నుంచి ఫోల్డింగ్ స్టార్ట్ చేసి ఇదే విధంగా మనం ఏ ఖర్చు అయితే పెట్టామో ఫోల్డింగ్ ఒక పావించు మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా బార్కి కూడా సమానంగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ముడతలు లేకుండా లాగొద్దండి, లాగితే సాగుతుంటాయి ఇవి నెక్కులు. మనం లాగకుండా ఇలా ఫ్రీగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలాగ మనం ఇలా రౌండ్లు కుట్టేటప్పుడు ఇలాగ మనం పాదం అనేది ఇలాగ చూసుకుంటూ ఎక్కువ తక్కువ రాకూడదండి. ఇది కుట్టు మాత్రం చివరిగా వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం వంకలొంకలుగా వేయకుండా స్ట్రైట్గా వేయాలన్నమాట. అది బ్యాలెన్స్ చూసుకోండి. మనం కుట్టు అనేది వంకలొంకలు వేసామంటే నెక్ అనేది లెగిసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలాగ నీట్గా కంప్లీట్గా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇదిగోండి మనం ఎక్కడ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసామో అదే షోల్డర్ దగ్గర మనకి స్టిచ్చింగ్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి చంక అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, చంక అయిపోయింది, అలాగే నెక్ అయిపోయింది. ఇంకా మిగిలింది సైడ్ జాయింట్. ఇదిగోండి సైడ్ జాయింట్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మెజర్మెంట్లోనే, చక్కగా ఆ మార్కింగ్స్ చూసుకుంటూ ఆ మార్కింగ్ మీదే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లాగా చూడండి సర్దుకుంటూ సెంటర్ చూసుకొని ఇలాగ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇదిగోండి స్టార్టింగ్లో రఫ్ లాగాలండి, లేదంటే మనకి కుట్లు పిగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చంక దగ్గర నుంచి మనం ఇలాగ చూసుకొని ఆ మార్కింగ్ మీదే నీట్గా స్టిచ్ చేయాలి. ఇలాగ కట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం రఫ్ లాగాలన్నమాట. ఇలాగ రఫ్ చేసినట్లయితే ఆ స్టిచ్చింగ్ అనేది ఓపెన్ అవ్వదు. సేమ్ ఇదే విధంగా దీనిపైనే డబల్ స్టిచ్ వేసుకోవాలి. మనకి డ్రెస్కి అయితే కుట్టమ్మటి కుట్టు వేసుకుంటాము. ఇది పెట్టికోటు కాబట్టి ఇంకా మళ్ళీ ఉప్పదీయడము అట్లా ఉండదు కాబట్టి డబల్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది అన్నమాట ఒకదానిపైన. ఇక్కడ కట్స్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఇలా కట్స్ అనేది ఇలాగా ఓపెన్ చేసి కొంచెం ఘాటు పెట్టేసుకుంటే మీకు కట్స్ దగ్గర కుట్టడానికి ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా మరొక సైడ్ ఇంతేనండి. మనం అటువైపు ఎలా వేసామో అదే ఖర్చుతోటి ఇలాగ మార్కింగ్ వేసుకొని చక్కగా స్టిచ్ వేసుకోవడమే. మనం కటింగ్లోనే పర్ఫెక్ట్ మార్కింగ్ వేసుకుంటే రన్నర్ తోటి మనం రన్ చేసినప్పుడు మనకు అక్కడ మార్కింగ్స్ అలాగే పడిపోతాయి. అదే మార్కింగ్ మీద మనం రెండు సైడ్స్ కూడా ఒకేలాగా కుట్టేసేయచ్చు అన్నమాట. ఇదిగోండి ఇది కూడా అంతే, కట్స్ వరకు వచ్చేసి మనం ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేయాలన్నమాట. మనం స్టార్టింగ్ కుట్టు రఫ్ ఇవ్వాలి, అలాగే ఇలాగా కట్స్ దగ్గర ఎండ్ అయ్యే దగ్గర రఫ్ ఇచ్చేసి ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా పెట్టికోట్ అయితే స్టిచ్చింగ్ చాలా ఈజీ. కటింగ్ కూడా మనం ఒక మూడు మార్కింగ్స్ మన మూడు మెజర్మెంట్స్ తోటి మనం చెస్టు నడుము అలాగే హిప్ లూజు ఈ లూజ్ తోటి మీకు బేస్ చేసి నేను ఇప్పుడు కటింగ్ చూపించాను. మీకు ఈ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి కట్స్ దగ్గర మనం ఘాటు పెట్టాం కదా, ఇక్కడ మనం కింద అయితే ఎలా ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచ్తో మడిచి కుట్టామో అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకోవడమే అనమాట. ఓవరాల్గా పెట్టికోట్ రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఎలా ఉందో చూడండి. ఫినిషింగ్ అనేది చాలా ఈజీ. ఇదిగోండి మరొకటి ఉంది కదా, నేను ఇది స్టిచ్చింగ్ అయిపోయింది, ఇది మళ్ళీ స్టిచ్ చేయాలి. జస్ట్ ఒక 15 మినిట్స్లో మనం బార్ కుట్లే కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ ఏం చేస్తారంటే ముందు మీరు ఇలాగ పెట్టికోట్స్ అవకాశం ఉంటే పెట్టికోట్స్ ట్రై చేసి తర్వాత డ్రెస్సులకు వెళ్ళినట్టయితే మీకు ఈ సైడ్ జాయింట్స్ కానీ మీ కట్స్ కానీ ప్రాక్టీస్ అవుతాయన్నమాట. ఇదిగోండి కట్స్ కూడా ఎంత ఫినిషింగ్ వచ్చినాయో చూడండి. మీకు కింద ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి చూపించాను కాబట్టి ఇంకా సైడ్ కూడా కట్స్ కూడా
అదే హాఫ్ ఇంచ్తో ఫోల్డింగ్ చేయడమే అనేసి చూపించలేదు. ఇదిగోండి ఇట్లాగా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి మీరు చుట్టూ కట్స్ కుట్టేయడం. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.